కేసీఆర్కు బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది ఆయన కొడుకు కూతురు అల్లుడు దోచుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ ఎలా ముందుకు వెళ్తాదనేది కేటీఆర్ చూస్తారు మీడియాతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఏంది చెప్తారు రీలు అంటే కేసీఆర్కు బై బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది అనేది బీజేపీ వాళ్ళు మోదీకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చిందని టీఆర్ఎస్ వాళ్ళు ఏకంగా ఫ్లెక్సే పెడతారు ఇక్కడ మా గేమ్ మంచిగా ఉంటుంది దాని తర్వాత ఆయన కొడుకు కూతురు అల్లుడు దోచుకుంటున్నారు కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీఏ కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కారే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే భారతీయ జనతా పార్టీ కొనసాగుతుంది ఇక్కడ కోర్టులు ఉన్నాయి హైకోర్టు ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది సిబిఐ ఉన్నది మీరు ఎంక్వైరీ చేయాలంటే ఏదైనా ఉన్నది ఆయన కొడుకు కూతురు అల్లుడు దోచుకుంటున్నారు అంటూ ఈ ఆరోపణలు ఈ రోజు నుంచి వచ్చినాయి కాదు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆరోపణలు వీళ్ళకు చేస్తూనే ఉన్నారు మరి నేను ఎక్కడన్నా అంటే లేదు ఇక బండి సంజయ్ ఏం వ్యాఖ్యలు చేస్తాడంటే నా దగ్గర ఆరాలనే బిడ్డ ఒక్కొక్కరిని జైలు వేసుడే అంటాడు జైలు వేస్తా అనే ఆరోపణలు కానీ వరకు నిరూపించిన దాఖలాలు లేవు ఇవి ఎవరిని మభ్య పెట్టే మాటలు అధికారం కోసం ఆరోపణలు చేస్తే ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత ఈ నేతలకు ఉంటుంది కదా నా నేతలు ఎందుకు మౌన అంటే ఆరోపణలు చేయడం వరకే ఎవరిని పెట్టేందుకు ఎవరిని పెట్టేందుకు ఈ ప్రయత్నం ఇక రాష్ట్రంలో బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందనేది కేటీఆర్ చూస్తారు అంటే బీజేపీ ఎట్ల ముందుకు వెళ్తుందో కేటీఆర్ చూడాలనా తెలంగాణ ప్రజలందరూ చూడరా శుద్ధం ఎట్లా వెళ్తుందో ఇక్కడ ఈ బీజేపీకి సంబంధించి రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ కు బై బై చెప్పే సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ అన్నారు కేసీఆర్ కొడుకు కూతురు అల్లుడు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు బీజేపీ ఒక వ్యక్తి పార్టీ కాదన్నారు వచ్చే నెల మూడున పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం తరుణ్ సింగ్ పరిశీలించారు ఆయన వెంట న మోడీ సభ ఇన్ఛార్జ్ గరికపాటి మోహన్ రావు ఇతర నేతలు కూడా ఉన్నారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా తరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తాన వెళ్తుందనేది రానున్న రోజులలో కేటీఆర్ చూస్తారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది అయితే ఇక్కడ కేటీఆర్ ఏ విధంగా చూస్తారు కేసీఆర్కి ఏ విధంగా గుడ్ బై చెప్తారు అనే విషయాన్ని ఒక్క నిమిషం మనం పక్క పెడదాం ఈ టాపిక్ అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు హైదరాబాద్కు వస్తాడు పరేడ్ గ్రౌండ్ ఎందుకు పరేడ్ గ్రౌండ్లో ఎందుకు మీటింగ్ పెడతాడు అనేది ఇక్కడ ఉన్న నేతలు అడుగుతున్న పరిస్థితి దానికి సమాధానం ఏంటి అనేది కూడా చెప్పాలి అనేది కూడా ప్రధాన అంశాన్ని కూడా మోడీ మోడీ సభకు సంబంధించి సమీక్ష అనేది అంతా అసలు ఇంటెలిజెన్సు వాళ్ళు వీళ్ళు అంతగానో ఇంటెలిజెంట్ మీ చేతుల్లోనే ఉంటుంది కదా ఇయ పా పరేడ్ గ్రౌండ్లో జరిగే మోడీ సభపై స్థానిక పోలీసులు బీజేపీ నేతలతో కలిసి బుధవారం ఎస్జీబీ సమీక్షా సమావేశం నిర్వహించింది ఇందులో హైదరాబాద్ అడిషనల్ ఆ సిపిలు కార్తికేయ చౌహాన్ ట్రాఫిక్ సిపి రంగనాథ్ నార్త్ జోన్ ఆ డీసీపీ దీప్తితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక పోలీసులకు ఎస్జీవి ఎస్పీజీ దిశానిర్దేశం చేసింది పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలను రెండు రెండు రోజుల ముందుగానే తమ ఆధీనంలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఈ ట్రాఫిక్ మొదలైతే అక్కడ నుండి ఇక్కడ నుండి వీళ్ళు చేసేది ఏందో వీళ్ళ డెవలప్మెంట్లు ఏందో అర్థం కాదు కానీ ఈ ట్రాఫిక్ మాత్రం సామాన్య